కూడా అన్ని రకాల సదుపాయాలు చేస్తున్నారు. ఇవాళ ప్రతి పైత కూడా ఇంకా మీ లెక్కలకు పట్టి ఇలా ఈ మాటకుండా వచ్చిన గట్టి కాలేదు. ఈ మానకొండూరు అసెంబ్లీకి నరేంద్ర మోడీ గారు 100 రూపాయలు ఉపాధి కూలి పని కోసము ఈ మానకొండూరు అసెంబ్లీకి 1 కోటి కాదు, 50 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 151 కోటి 40 లక్షల రూపాయలు ఈ మానకొండూరు అసెంబ్లీకి ఇచ్చారు. 151 కోటి 40 లక్షల రూపాయలు ఇచ్చారు. మెటీరియల్ కాంపోనెంట్ రోడ్డు కోసం వాడి మెటీరియల్ కాంపోనెంట్ కోసము 112 కోట్ల 95 లక్షల రూపాయలు ఇచ్చారు. చెట్లు పెంచడానికి 131 కోటి 58 లక్షల రూపాయలు ఇచ్చారు. 14వ 17వ ఆర్థిక సమితి రోడ్ల కోసం, మోడ్ల కోసం, రైళ్ల కోసం, పట్టాల వాటికల కోసం, రైతు వెహికల్ కోసం, ట్రాక్టర్ల కోసం అన్నిటి కలిపి 104 కోట్ల 39 లక్షల రూపాయలు ఇచ్చారు. చిత్రసేకరణ సైకిల కోసం 30 కోట్ల 8 లక్షల రూపాయలు ఇచ్చారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం 16 కోట్ల 18 లక్షల రూపాయలు ఇచ్చారు. మోడీ పైసలు 321 కోటి 62 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇచ్చింది మాటకూడదు అసెంబ్లీ. ఇల్లంతా కూడా మండలి కేవలం ఇల్లంతా కూడా మండలికి ఎందించిందంటే 100 రూపాయలు ఉపాధి కూలి పని కోసం 32 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చారు. మెటీరియల్ కంపెనీ కోసం 24 కోట్ల 30 లక్షల రూపాయలు ఇచ్చారు. చెట్లు పెంచడానికి 32 కోట్ల 42 లక్షల రూపాయలు ఇచ్చారు. 14వ 17వ ఆర్థిక నిధులు 23 కోట్ల 22 లక్షల రూపాయలు ఇచ్చినాం. చిత్రశేఖర సైకిల కోసం 6 కోట్ల 84 లక్షల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణం కోసం 2 కోట్ల 2 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇలా మోడీ పైసలు 28 కోట్ల 32 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇది నేను రాసుకొచ్చింది కాదక్కి. మీ ఇంట్లో మీ చదువుకుంటే పిల్లలుంటే బండి సన్యాసి లెక్క చెప్పాడు, ఇది కంప్యూటర్ ఒకటి అదే తీసుకుని నేను వచ్చిన, ఇది తప్పైతే నా మీద కేసు పెట్టమని చెప్పారు. అక్కడక్కడ అంటారు ఇది దేశం మొత్తం ఇచ్చారు మాకే ఇచ్చిన అంటారు. మరి దేశం మొత్తం ఇచ్చే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎదిగించలేరు మరి. ఇవ్వలేదా? ఇవన్నీ లెక్క తప్పు కాదకి. ఇవన్నీ కూడా ఇలా ఇన్ని పైసలు తీసుకొచ్చి ఇస్తే ఏం జరగట్టారు. దయచేసి ఓన్ చేసినప్పుడు ఒక మోడీ గారు పేదోడు పేదలు కొట్టే పేదలు మారలేదు. ఇలా బాత్రూమ్లు కట్టించిన ఊళ్ళ గ్రామాల పైసలు మొత్తం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇలా కాంగ్రెస్ ఆర్థిక కేసీఆర్ మోసం చేసే చేసిస్తాం, కేసీఆర్ ఇంటికి పంపిస్తాం లేదా? ఇలా కేసీఆర్ మోసం చేసినా మీరు కాంగ్రెస్ నమ్మేస్తే ఇలా కాంగ్రెస్ 100 రూపాయలు అయిపోయింది. మోసం చేసిన ఈ ఎన్నికలు అనుకుంటారు కాంగ్రెస్ అనుకుంటారు అయిపోయింది. ప్రజలు అంటలేరు, మమ్మల్ని దేశం అడగలేరు, మేము చెప్పిందే ప్రజలు నమ్ముతున్నారు అంటారు. తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. ఇలా 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చడం అని చెప్పి చెప్పి వాళ్ళ ఎక్కడ 100 రోజులైపోయింది. నేను చెప్పిన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కోటి ఇవ్వాలంటే వరకు ఎన్నికల కోటి రాలేదే. మనం తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం లేదు. గ్రామాల్లో ప్రజలు తిరగడం పనులు గ్రామాల్లో కూడా 6 గ్యారెంటీ ప్రజలను నమ్మి మిమ్మల్ని ఓట్ చేస్తే 6 గ్యారెంటీ ప్రజలను వంచి మోసం చేసి మళ్ళీ తిరిగి ఓట్లు పొందే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తారు. ఆనందించారా? ఇలా మీకు మోడీ గారు ఏమి ఇస్తా చెప్పడం కూడా అందించింది మోడీ గారు. ఇవాళ ఇది సమయంలో కనీసం ఇలా ఉండాలి చెప్తారు. ఇలా వాటిని చూడండి మాట్లాడితే బాధ్యతలు చివరి కూర్చున్నా నడిచేస్తారంటారు. ఇలా ఇచ్చాడే మోడీ గారే. మరి మోడీ గారు పంచాగిస్తే మోడీ గారు ఇచ్చే పైసలు కానీ మోడీ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మోడీ గారు ఇస్తే మీకు అసలే చెట్లకు చెట్లు పెంచడానికి ఎన్ని పైసలు ఇస్తుంది? ఎక్కడైనా చెట్లు అవుతున్నాయి కానీ ఒక చెట్టు కనుక మరి 20 కోట్ల రూపాయలు చెట్లు పెంచడానికి ఇచ్చిన కదా ఏమైనా చెట్లు ఇన్ని పైసలు ఎత్తిపోయి మోసం చేస్తే మేము ఇన్ని పైసలు ఇస్తే కాక ఇంత కొట్లా నమ్మ మేము 100 కేసులున్నాయి. ఇలా మాకు వీళ్ళందరిక ఏ కాంగ్రెస్ కేసు మీకోసం కొట్లాలేక ఇలా మా భార్య పిల్లలు అడుగుతున్నారు. ఇలా మీ కార్యకర్తలు మీరు మా కుటుంబాలకు దూరం అవుతుంది, మా కుటుంబాలను పట్టించుకోకపోతుంది, పెళ్లి లేవా, పేరెంట్ లేవా, మమ్మల్ని మొత్తం మా బతుకులు నాశనం చేస్తుంది, మీ బతుకులు నాశనం చేసుకుంటారు. నా మీద 100 కేసులక మీ ఇంట్లో మీద ఒక్క కేసుంటే మీరు బాధపడతారా బాధపడరా? మరి మా భార్య పిల్లలు ఎంత బాధపడాలక్క 100 కేసులుంటే? నా ఆస్తి కోసం కాదక్క మేము కొట్లాడేది, మా ఆస్తుల కోసం కాదు. భూములు కబ్జా చేస్తున్న కేసులు కాదు, అక్రమ దందాలు చేసిన కేసులు కావు, ఇసుక దందాలు చేసిన కేసులు కావక్క. మీకోసం కొట్లాడిన కేసులు మా మీద 100 కేసులున్నాయి.
అక్కడిక్కడ వాళ్ళు అంటారు బండి సంజయ్ చరిత్ర తెలియదు. బండి సంజయ్ ఏ రోజు ఇంట్లో కూర్చోలేక రెస్ట్ తీసుకోలే, ఏ సీన్లో కూర్చోలే, ఇవ్వాలని ఒట్లానే మీకోసం కొట్లానే 150 రోజులు ఒక గంట సేపే మీరు కాలు కూస్తున్నాయి. నేను 150 రోజుల పాటు ఎండ తిరిగిన, ఇప్పటికీ 2 నెలలు 15 రోజులు ఎండ తిరిగాబట్టి ఇలా మా భార్య పిల్లలు ఏమన్నారక్క, ఇలా పేదోళ్ళు పేదోళ్ళు అంటే పేదోల కోసం మీ జీవితాలు నాశనం చేసుకుంటారు, మా జీవితాలు నాశనం చేస్తుంది. ఆ పేదోలు పోయి ఏమి కొట్లాడని కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే ఇంకా పేదోల కోసం ఎందుకు కొట్లాడతారంటే ఏం సమాధానం చెప్పాలో ఒక్కసారి అర్థం చేసుకోండి. మా జీవితాలు నాశనం చేసుకున్నామక్క. ఇలా మోడీ సారు 240,000 ఇండ్లు ఇచ్చారు పేదోళ్ళకి, ఇండ్లు ఇచ్చారు పేదోళ్ళకి. ఇండ్లు ఇస్తే కేసీఆర్ సార్ ఒక్క ఇల్లు ఇవ్వలే, అక్కడక్కడ 50-100 కట్టించి ఏదో బిస్కెట్ వేసినట్టు ఇవో ఇండ్లు చూడుర్రి మాకు ఓటేరి మీకు ఇల్లు ఇస్తామంటారు. 3,000, 5,000, 10,000 మందికి 20 మందికి ఇల్లు కావాల్సింది, 20,000 మందికి ఇల్లు దరఖాస్తు చేసుకుంటే అక్కడక్కడ 10 రూపాయలు కట్టి వాటిని చూపెట్టి ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు ఆ ఇండ్లలో ఉండుమన్నా ఎవరు ఉంటారు, అవి గిట్లా ముడత కూలిపోతున్నాయి, అవి గిట్లా ముడత కూలిపోతున్నాయి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, 3,000 కోట్ల రూపాయలు ఇచ్చినాడు ఇళ్ల కోసం, 3,000 కోట్ల రూపాయలు ఇల్లు ఎందుకు సరిపోతాయి, ఇలా 3,00,000 కోట్లు కావాలి. 3,00,000 కోట్లు అయితే ఇల్లంత కుంటోళ్ళకి కానీ మానకొండూరు అసెంబ్లీలో కానీ బయట అందరికి ఇల్లు వస్తాయి. ఇలా నామమాత్రంగా బడ్జెట్లు ఇచ్చి జీవోలు ఇచ్చి ఇలా మోసం చేసి ఇవాళ చేతి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చేతి తెచ్చింది, మేము 100 రోజుల లోపల హామీలు నెరవేరుస్తామన్నాం, మేము నెరవేర్చాలని చెప్పుకోలేకుండా మేము హామీలు నెరవేరుస్తున్నామంటున్నారు. అందుకే మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నా, తెలంగాణ సమాజానికి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలే, 2,500 రూపాయలు ఇవ్వలే మహిళలకు, 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలే, 5,00,000 రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇవ్వలే, 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వలే, ఇవాళ కౌలు రైతులకు పైసలు ఇవ్వలే, విద్యార్థులకు భరోసా కార్డు ఇవ్వలే, 2,00,000 రుణమాఫీ ఇవ్వలే, 500 రూపాయలకు సిలిండర్ అక్కడక్కడ ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడో ఇవ్వని తెలియదు, అందరికి ఇస్తానుండండి 500 రూపాయల సిలిండర్. ఇవాళ నిబంధనల పేరుతో మోసం చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి తెలంగాణ సమాజానికి. ఎందుకు, ఏ ప్లాన్ ప్రకారం, ఏ ప్రణాళిక ప్రకారం మీకు 100 రోజుల్లో హామీ నెరవేరుస్తున్నారో, ఇలా ఎందుకు నెరవేర్చలేకపోయినో తెలంగాణ సమాజానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇవాళ ఎక్కడ ఏం నెరవేర్చకుండా మళ్ళా రేపు ఎల్లుండి వస్తారు, మేము నెరవేర్దాం అనుకున్నాం, కేసీఆర్ అప్పులపాలు చేసినంటారు. అప్పులపాలు చేసిన విషయం మీకు తెలుసు నాకు తెలుసక్క, కేసీఆర్ ఇక్కడ ఒక్కొక్కరు పేరుగా 150 అప్పు చేసిండు, అది కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు అప్పు తీర్చామన్నారు, మరి ఎందుకు తీర్చర్యాలా. ఇలా కేసీఆర్ సార్ ఏమో 5 సంవత్సరాల 5 లక్షల కోట్లు అప్పు చేసిండు 5 సంవత్సరాల, అందరు దోసుకున్నారు అంత కదా మనం బతుకు బర్బాదు చేసిండు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన నెలగాలి 3 నెలల 10,000 కోట్లు అప్పు చేసిండు వీళ్ళు, ఆయన 5 లక్షలు అప్పు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు 10,000 కోట్లు అప్పు చేసిండు, ఇక వీళ్ళు 5 సంవత్సరాల 10 లక్షల కోట్లు అప్పు చేస్తారు, ఇక మళ్ళా మన పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద 2 లక్షలు అప్పు చేస్తారు, ఇక ఎవరు కట్టాలి అప్పు, ఎవరు కట్టాలి అప్పు. కాబట్టి దయచేసి ఆలోచించాలి, మేము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మేము వ్యతిరేకం కాదు. ఇలా వాళ్ళు కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ గెలవాలనుకుంటారు, ఏ పార్టీ కార్యకర్తలనే వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తారు, చాలా మంచోడు మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ కోసం పనిచేస్తారు. ఇలా ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డు మెంబర్ కావాలని అన్ని పార్టీల కార్యకర్తలు కోరుకుంటారు, కానీ మీరు గెలిచినాక ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలి. నిధులు రావాలంటే కేంద్రంలో మళ్ళా ఏర్పడేది నరేంద్ర మోడీ ప్రభుత్వం, కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలి. పార్టీ నాకు టికెట్ ఇస్తే, నన్ను గెలిపిస్తే, నేను పోయి మోడీకి ఓటేస్తే, మోడీ ప్రధానమంత్రి అయితే రేపు అన్ని పార్టీల కార్యకర్తలు మీరు గెలిచిన తర్వాత మీ గ్రామాలలో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఏదో పట్టింపులకు పోయి మీ పార్టీ మా పార్టీ అని మనం కొట్టుకుంటే ఇవాళ నష్టపోయేది మీరు గెలిచాక మీరే నష్టపోతారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ ఒక్క పైసలే, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఎన్నికల నెల కాబట్టి ఈయన పోయిన నెల జీతాలు ఇచ్చారు, ఈ నెల జీతాలు ఇస్తారు, ఇక వచ్చే నెల 15వ తారీఖు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మొత్తం స్కామ్ అండి. కాళేశ్వరం చెప్పిండు కేసీఆర్ సార్ 100 కోట్లు దుప్పాడు. ఇక గొర్రెల గురించి చెప్తే ఇబ్బంది, ఇలా గొర్రెల కోసం పైసలు ఎంత స్కామ్ అంటే 500 కోట్ల స్కామ్ అది. ఒక్క బండి మీద అయినా మీరు యాదవ సంఘం ఇప్పటి ఇంతమంది ఇచ్చారు, ఒక్క బండి మీద ఒక్క బైక్ మీద 150 గొర్రెలు తీసుకుపోతుందా, ఇలా బీఆర్ఎస్ వాళ్ళ బిల్లు చూడండి,